ಏಯ್ ಇತ್ತೆ ಮನೆ ಸಮಯ ಬತಾದ್ರ ರೇ ಏಯ್ ಏಂದ್ರ ಇದು ನ್ಯಾಯಂಗಾದ್ರ ನೀ ಚಚ್ಚಿ ಪೋತಾ ನೀ ಚಚ್ಚಿ ಪೋತಾ ಏನ ದುಂಗಿ ಚಚ್ಚಿ ಪೋತಾ ಚಚ್ಚಿ ಪೋರ ಚಚ್ಚಿ ಪೋರ ಚಚ್ಚಿ ಪೋ ಚಚ್ಚಿ ಪೋ हेलो गाइस वेलकम टू फार्मर लाइफ सिमुलेटर एपिसोड नंबर 3 गाइस अंदर की स्वागतम सुस्वागतम एपिसोड नंबर 2 ले तो क्वेश्चन था अड़िगन गाइस गेम नी कंटिन्यू चेयाला वद्दानी चाला वरकु अयिते कंटिन्यू अनि चेप्पारु काबट्टी वाळ्ळ कोरिक मेरकु अयिते गेम नी अयिते कंटिन्यू चेस्तुन्नानु अलागे इंकोटि अंदर इला एपिसोड नंबर 2 लो चेप्पानु ऑफलाइन लो ग्राइंड चेस्तेने मनम अयिते गेम आडगलुगुतामनि काबट्टी अदे पनि नेनु ऑफलाइन लो चेसानु गाइस ऑफलाइन लो मामूलु ग्राइंडिंग कादु गोराति गोरं ग्राइंड चेसानु दादापु 20k प्लस డాలర్స్ అయితే సంపాదించాను ఫైనల్లీ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనం కొన్ని షాప్స్ కానీ అలాగే మనకు ఎక్విప్మెంట్ కావాలి కదా, ఫర్టిలైజర్ మిషన్ కానీ ఇవన్నీ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. చలో పదండి గాయస్, ఇంకా వెల్దామ్ అందరికి, గుడ్ మార్నింగ్. అరే ముందు పాట పాడరావాలి, పద త్వర త్వరగా తొందరగా. హే ఇల్లుకి దూరమైన దూరరా నాయన, ఇల్లు కూడా కొంచెం పెద్ద గడిపిద్దాం అనుకుంటున్నా. ఏమంటారు గాయస్ చెప్పండి కామెంట్స్లలో, త్వరగా పరిస్థితేనాయనా చూసు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంది. చలో చూడొచ్చు గాయస్, మన దగ్గర 27.040 డాలర్స్ అయితే ఉన్నాయి. ఫైనలీ కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా ఇక్కడ పండించి పెట్టాను కానీ ఇంకా తీసుకెళ్ళాలి లోడ్ అయితే. కొన్ని ఎక్స్ట్రా మిగిలాయి, తీసుకెళ్ళడానికి లోడ్ సరిపోక ఇక్కడ పైన పెట్టినా మర్చిపోయాను. అలాగే పోయినసారి అలాగే చేశాను, ఇప్పుడు అలాగే మర్చిపోయాను అనమాట. ఇదిగోండి గాయస్ ఫైనలీ ఈ 1, 2, 3, 4, 5 టోటల్ మన దగ్గర లాస్ట్ ఎపిసోడ్లో 3 మాత్రం ఉండే. ఈ 2 ఎక్స్ట్రా అయితే నేను పర్చేస్ చేశాను ఆఫ్లైన్లో, ఇంకా ఇవి కూడా పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు షాప్ పర్చేస్ చేయాలి, ముందు జ్యూస్ షాప్ పర్చేస్ చేయాలి, అలాగే మనకు ఒక వెజిటేబుల్ షాప్ కూడా పర్చేస్ చేయాలి ఓన్గా మనమే అమ్ముకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అమ్మితే డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి, కాబట్టి మనంతట మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి కొంచెం ఎక్కువ లాభం అయితే ఉంటుంది. కాబట్టి అది కూడా ఆలోచన ఉంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కొన్ని అయితే నేను ఇక్కడ నర్సరీ నుంచి మొక్కలు అయితే తెచ్చాను. ఈ మొక్కలు ఫటాఫట్ నాటేద్దాం, నాటేసి ఒక పని అయిపోతుంది. నాటిన తర్వాత అవి తీసుకెళ్ళి అక్కడ షాప్స్ ఏమేమి ఉన్నాయో చూసి వాటిని పర్చేస్ చేద్దాం, ఓకేనా. ఫటాఫట్ ఇవైతే ముందుగా మొక్కలు పెట్టేద్దాం. త్వర త్వరగా ఇదేంటి టమాటోనా, ఒక యాపిల్, యాపిల్ కాయల ముందు పదండి గాయస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫర్టిలైజర్ వేసేసా, వాటర్ కూడా పోసేసా. ఇంకా మనం వచ్చే వరకు పెరుగుతాయి అనుకుంటే అయితే మనం ఫటాఫట్గా విలేజ్కి వెళ్ళి అక్కడ మనకు షాప్స్ ఏమేమి ఉన్నాయి అవైలబుల్గా వీటిని మనం పర్చేస్ చేయొచ్చు, వీటి వల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది వెళ్ళి చూసుకుందాం, లెట్స్ గో. అలాగే వచ్చినప్పుడు మనం ఫర్టిలైజర్ మిషన్ కూడా కొనుక్కొని రావాలి. అలాగే కొన్ని ఇంకా తెలుసు కదా మీకు, నర్సరీకి వెళ్ళి మొక్కలు కానీ బిక్కలు కానీ అన్నీ వేసుకొని వస్తే అవి దింపి ఇవి అమ్ముకొని రావచ్చు మనకైతే. చూద్దాం అక్కడికి వెళ్తే మనకు ఎంత బడ్జెట్లో వస్తాయి, ఏం కథ ఏం లెక్క తెలుస్తుంది. అక్కడ మనకు లాస్ట్ టైం చూసినప్పుడు 5000 అనుకుంటా, $5000 అయితే ఉండే మనకు. మెల్లగా షార్ట్ కట్ వెళ్తున్నాం, మొత్తం లాంగ్ కట్ వెళ్ళకుండా. $5000కి వచ్చేసి షాప్ అనుకుంటా, జ్యూస్ షాపా, ఆ జ్యూస్ షాపే. $5000కి అయితే ఉండే, చూద్దాం ఇప్పుడు ఎంత కాస్ట్కి వస్తుందో. మన దగ్గర డబ్బులు ఉన్నాయి లేని, డబ్బులకైతే ప్రాబ్లం లేదు, కానీ వృధా ఖర్చు అయితే చేయకూడదు కదా. మెల్లగా పోతాను ఇష్టం వచ్చినట్టు. వెహికల్ మాత్రం కంట్రోలింగ్ కామెడీ ఉంది అయ్యా, నిజంగా గాల్లోకి ఎగిరిపోతుంది ఒక్కోసారి వద్దురా నాయన, మామూలుగా ఎగరదు గాల్లోకి. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అక్కడ ఎగురు కూడా పోతూనే ఉంటుంది. ఒకసారి ఆఫ్లైన్లో క్లిప్ చూడండి గైస్ ఏమైందో. బై, హావ్ ఎ బ్యూటిఫుల్ టైమ్. చూసారుగా అది పరిస్థితి అనమాట. ఒరే 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 గింగిరాలు 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 అంతే తినడమే అసలుకి మామూలుగా కాదయ్యా. ఓకే ఫైనలీ వెజిటేబుల్ షాప్ మీద వచ్చాం.
ఇది మనం ఒకసారి పర్చేస్ చేద్దాం. ఎంత ప్రైస్ ఉందో చూద్దాం ఒకసారి. అమ్మా $10,000 ఆరానైనా ఇంత కాస్టా? అంటే మనమే అమ్ముకోవచ్చు అనుకుంటా కదా గైస్. ఇంకా వెజిటేబుల్స్ మనం తెచ్చుకున్న సరుకు మనమే అమ్ముకోవచ్చు. ఇప్పుడు వద్దులేండి, 10,000 అంటే చాలా ఎక్కువ. ఇటు ముందర ఇంకో షాప్ ఉంది అనుకుంటా కదా, ముందర ఉందా షాపు? ఓకే ఉంది, ముందర ఎక్కడ ఉంది ఇంకో షాపు. కాంపిటీషన్ అవుతాం వాడికైతే. అలాగే మనము ఫుడ్ కూడా తినేద్దాం. అక్కడ ఫుడ్ షాప్ దగ్గర మన జ్యూస్ షాప్ ఉంటుంది, జ్యూస్ షాప్ ఎంత ప్రైస్ ఉందో చూద్దాం. అలాగే వెయిట్ రుకో, త్వరగా లోడ్ దింపేసి బాక్సెస్. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే గైస్, ఈ బాక్సెస్ మనము పర్చేస్ చేస్తాం డబ్బులు పెట్టి, కానీ వీడు మాత్రం మొత్తం నూకేస్తున్నాడు. అరే యాపిల్స్ అమ్మలేదా నేను లాస్ట్ ఎపిసోడ్లో? గాయస్ ఇక్కడ అన్ని మొత్తం మూడు కదా వెజిటేబుల్ షాప్స్ ఉండేటివి. ఓకే నేను ఈ షాప్కి వెళ్ళాను అబ్బా, ప్రతిసారి అమ్మడానికి ఇట్లా వచ్చాను నేను. కొండ మీద దారింది కదా, కొండ మీద ఘాట్ రోడ్లో వచ్చాను అనమాట. ఈ షాప్కి వెళ్ళలేదు. సరిపోయిందయ్యా. ఇక్కడ మనకు మూడు షాప్స్ ఉన్నాయి వెజిటేబుల్ షాప్స్. ఇక్కడ రెడ్ కార్ ఉంది చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో, అక్కడ అమ్మాయి నేను మొత్తం. చలో 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 చలో, ఏమన్నా నా మ్యాజిక్. చలో ఎంత వస్తున్నాయి డబ్బులు? ఈ టమాటోసే కదా. ఓకే నైస్, $156 వచ్చాయి. నాట్ బ్యాడ్ అమ్మరే. అరే ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కదా, మొత్తం పెట్టేసింటే బాగుంటుండు. సరే ఓకే, ఇంకా యాపిల్ ఒక్కటి ఉంది గైస్. యాపిల్ ఎంత ఉంది? యాపిల్ రేట్ ఇంక్రీజ్ అయింది, డౌన్ అయిందా? మనం తీసుకొచ్చినవన్నీ డౌన్ అవుతాయి, మిగతా అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. టమాటో హైలోనే ఉంది. నైస్ అమ్మరే. ఓకే రే, నీకు త్వరలోనే కాంపిటీషన్ పెడతా, దుమ్ము దులిపేస్తా, మామూలు ఉండదు బిడ్డ. వార్నింగ్ ఇచ్చాం పద, నీకు ఎక్కువసేపు ఉండడం మనకు మంచిది, మళ్ళీ డబ్బులు ఇయ్యడు. ఓకే మనం ఫటాఫట్ ఇక్కడ ముందర షాప్ ఉంది కదా గైస్, అక్కడికి అయితే వెళ్దాం. ఓ మెల్లగా బేకరీకి వెళ్ళి ఫుడ్ తిని పిజ్జా అన్న లిబరట తినేసి అక్కడ జ్యూస్ షాప్ ఎంత ఉందో చూసి పర్చేస్ చేద్దాం. జ్యూస్ షాప్ అయితే పర్చేస్ చేయాలనుకున్నాను, ఎందుకంటే మనకు అక్కడ కస్టమర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే, వెజిటేబుల్ షాప్తో కంపేర్ చేస్తే, ఫర్టిలైజర్ మిషన్ అరౌండ్ 5K ఉందనుకుంటా. 5K కంటే ఎక్కువ. ఆపు. ఓకే ఫటాఫట్గా ఫుడ్ తినేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. పుడ్డే తమ్ముడు, నేను పుడ్డిత్తలేడు. చలో నైస్. అబ్బా ఏం తింటున్నారు? జ్యూస్ తిందామా? జ్యూస్ వద్దులేడు. చలో ఇక్కడ చూసుకొని మనకు ఏమేమి షాప్స్ ఉన్నాయి అవైలబుల్ ఇక్కడ, ఇది మనం పర్చేస్ చేయలేమండి. మనకు పర్చేస్ చేయడానికి జ్యూస్ షాప్ ఒకటి ఉంది. జ్యూస్ షాప్ ఒకటే కదా? ఒక్క నిమిషం మ్యాప్లో. ఓకే జ్యూస్ షాప్, మెడికల్ కూడానా? మెడికల్ సంబంధించి మనం ఏం పర్చేస్ చేస్తాం ఇంతకు నాకు అర్థమవట్లేదు. ఇది ఫర్ సేల్ ఉంది, అది సేల్ కాదు, అది చూపించుకోవడానికి. మనకు హెల్త్ బాగాలేకుంటే ఒకసారి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి, ఎలా చూపించుకోవాలి ఇంతకు? హలో సార్. అమ్మా టెస్ట్ చేయడానికి $100? అరే నూగుతున్నారా డబ్బులు ఉట్టిపోయడానికి? చలో ముందే బయట పరిస్థితులు బాగాలేవు, కరోనా బీరణ వచ్చేటి కష్టం. ఆయన ఎవరు మాస్కులు వేసుకోలేరండి? హెల్త్ చెక్ చేయించుకుంటే మనకే మంచిది కదా. ఓకే నైస్, హెల్త్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ జ్యూస్ షాప్ వచ్చేసి ఎంత? అమ్మా ఉరే ఉరే ఉరే, నా దగ్గర ఉండే 27K 25K కావాలా? వద్దురా, దీనికన్నా వెజిటేబుల్ షాపే బెస్ట్ కదా గాయస్. జ్యూస్ షాప్ పర్చేస్ చేయాలంటే ఇంకా చాలా డబ్బులు కావాలి మనకు. అమ్మో ఖర్చుతో కొడుకున్న పనే నిజంగా. ముందైతే ఆ ఫర్టిలైజర్ కొనుక్కొని, ఫర్టిలైజర్ మిషన్ కొనుక్కొని భారీ మొత్తంలో పండిస్తే అప్పుడు మనకేమన్నా లాభం, లేకపోతే నష్టమే. అది మాత్రం పక్క అర్థమైపోయింది నాకైతే. ఒక్కొక్క దాని ఖరీదు చాలా ఘోరంగా ఉన్నాయి, మామూలు కాదు. ఇందులో దాని గుర్త ఏం దానికి, ఏ బిష బండి అడిగిపోతుంది, కానీ దానికి మాత్రం ఏం అవ్వట్లేదు. అయ్యా ఇప్పుడు ఏమో బండి ఊతుంది, పెద్ద పెద్ద వెహికల్ ఉండి పైసా ఉపయోగం లేదు. ఇక్కడ ఒక జ్యూస్ షాప్ ఉన్నట్టుంది, జ్యూస్ షాప్ కదా. ఓకే అదండి గైస్, మనం పటాపట్టిగా నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. 5 minutes later నర్సరీ షాప్కి అయితే వచ్చేసాం. ట్రాక్టర్ కొనుక్కొని పోవాలి అబ్బా, నిజంగా దూరం బాగా పని చెప్తుంది. ఓకే పీచే పీచే ఆరు పీచే, ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం, చాలు 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 ఇంకా. ఓకే ఇక్కడ ఏమేమి మిషన్స్ ఉన్నాయి ముందుగా చూసుకుందాం మనమైతే. ఇది రాదు, ఇదేంటి ఇంతకు ఆయిల్, ఇదేంటి ఫర్ సేలా కాదా? ఓకే ఇది కూడా ఫర్టిలైజర్ సిస్టమా? మళ్ళీ దీని వెళ్ళి పర్చేస్ చేయాలరా. ఓకే వాడదనుకుంటే ఇది మనకు అమ్మడేమో ఐ థింక్.
మనకు అమ్మే వచ్చేసి ఇక్కడ ముందరే ఉన్నాయి గైస్. ఇది వచ్చేసి ఏంటి, ఇది ఫర్టిలైజర్ సిస్టమ్. ఇది కూడా అంగన అదేనా, ఇది కూడా అదే. ఇది $500, ఇది వచ్చేసి $1000. ఇదే తక్కువ నా కాస్ట్. ఏమొచ్చింది తక్కువ? ఫర్ సేల్, పర్చేస్ చేసా కదా దీన్ని, ఎలా తీసుకెళ్ళాలి? ఊహో, ఎలా తీసుకెళ్ళాలి గాయస్? ఇంతకు ఏమైనా ట్యాంక్స్ పర్చేస్ చేయాలా మళ్ళీ వీటి కోసం? మరి అది కొన్నారా నేను డబ్బులు పెట్టి? అరే తమ్ముడు, ఇది మనం పర్చేస్ చేసినప్పుడు తీసుకెళ్ళి నీకు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఓకే, మనం ఏదైనా మళ్ళీ పర్చేస్ చేయాలనుకుంటా గాయస్, ఏదైనా బండి లాంటిది పర్చేస్ చేయాలనుకుంటా. ఈ ట్రాక్టర్ వస్తుంది మనకు కొంపదీసి, ట్రాక్టర్ రావట్లేదు మళ్ళీ. హౌ కొంచెం దీన్ని కూడా పర్చేస్ చేద్దాం, $1000 కదా. ఓకే, రెండు పర్చేస్ చేసేసాను. ఈ డైరెక్ట్ పరుపు పైప్ కనెక్షన్ మన ఇంటి వరకు ఉంటుందా ఎందుకు కొంపదీసి? మళ్ళీ ఇంతకు ఎలా? అరే సిస్టమ్ నాకు అర్థమైందిరా, దీన్ని రిమూవ్ చేయడం ఎట్లా, తీసుకెళ్ళడం ఎట్లా రా నాయన? బుగ్గపాలయ్యా, ఇంకా అన్లాక్ కాలేదా మనకు? అన్లాక్ అయ్యే కదా లాస్ట్ చూపించింది నాకు. రే అన్లాక్ అయింది కదరా, ఇంకా అన్లాక్ కాలేదా? హౌ గాయస్, లాస్ట్ ఎపిసోడ్ వచ్చిందప్పుడు నాకు. అరే రే 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 రే, సరిపోయింది. అయితే మొత్తం యాపిల్సే కొంటాను నేను ఈసారి, యాపిల్ అని లాభం కొంచెం ఎక్కువ ఉంది. సరిపోయింది అయ్యా. A few moments later. Guys, నాకు అర్థమైనంత వరకు ముందైతే మనం వెజిటేబుల్ షాప్ అర్జెంటుగా పర్చేస్ చేయాలి గైస్. నాకైతే అర్థం అనిపిస్తుంది నాకైతే. ఒకసారి ముందు ఫస్ట్ వెజిటేబుల్ షాప్కి వెళ్దాం పదండి, మనం ఇంతమంది షాప్ ఉంది కదా అక్కడ పర్చేస్ చేద్దాం. పర్చేస్ చేసిన తర్వాత అన్నీ వస్తాయని నేను అనుకుంటున్నాను. లెట్స్ గో. ఫైనలీ వచ్చేసాం గైస్ వెజిటేబుల్ షాప్ దగ్గరికి. అయితే ముందు ఇక్కడ వెజిటేబుల్ షాప్ని పర్చేస్ చేసేద్దాం. ఏమైతే ఓకే, ఇప్పుడు అన్ని మన ఓకే, వర్కర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓహో గాయస్, మనం ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇక్కడ పెట్టొచ్చు, సెట్ చేయొచ్చు అన్నీ. అమ్మయ్యా, డబ్బులు పోతే పోయినాయి కానీ ఒక డౌట్ తెరిపింది. అందుకొప్ప అవి రావట్లేదు లాస్ట్ టైంలో చూపించాం కదా నేను అనుకుంటున్నా. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా మరొక్కసారి నర్సరీకి అయితే వెళ్ళాలి. లెట్స్ గో గైస్. ది నెక్స్ట్ డే. అమ్మయ్యా, ఆ చీకట్లో ఏం కనబడేసరికి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి పడుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్దాం పదండి గైస్ ఇంకా మనమైతే నర్సరీకి. అయితే లోడ్ అయితే వచ్చేసాను అక్కడ నుంచి. మొత్తం ఇది యాపిల్సే అంత లోడ్ అంతా. ఓకే పద. ఓహో గాయస్, అనుకున్నాం కదా నాకు అప్పుడే రోడ్ వచ్చింది డైరెక్ట్. ఎక్కడ నుంచి పైప్ లైన్ ఉంటుంది అనుకున్నాను, అనుకున్నట్టుగానే జరిగింది అయ్యా. ఓ మై గాడ్, డైరెక్ట్గా మనకు పైప్ లైన్స్ ఇక్కడికి వచ్చాయన్నమాట. ఓకే 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 ఓకే. అమ్మయ్యా, ఏమో అనుకున్నా మిషన్స్ ఎది రావట్లేదు అబ్బా అనుకుంటే. ఓకే డైరెక్ట్ ఇక్కడ. ఓ మై గాడ్, ఎదురు ఒకసారి డైరెక్ట్ అక్కడ పర్చేస్ చేస్తే మిషన్ వచ్చి ఇక్కడ పడ్డాయి. క్రేజీ కదా గైస్ రియలీ. అమ్మయ్యా, ఇప్పుడు మనకు దిగులే లేదు. వెజిటేబుల్ షాప్ కూడా ఫైనల్గా పర్చేస్ చేసాం. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు అయితే మనం పండించవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి కూడా మనం ల్యాండ్ అయితే పర్చేస్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5. ఓకే, వీటి కూడా మనకు ఫర్టిలైజర్ ఆటోమేటిక్ సప్లై అనమాట, నో ప్రాబ్లం. ఒకటి ఉట్టి ప్లాంట్లు పెట్టే సరిపోతుంది అనమాట. ముందైతే వీటిని కలెక్ట్ చేసుకుందాం ఫటాఫట్గా. దింపుదాం లోడ్, ముందుగా లోడ్ దింపేస్తే పని అయిపోతుంది అనుకుంటా. బ్యాక్ తీసుకో బండి, బండి లైట్గా బ్యాక్ 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 బ్యాక్. ఇది మొత్తం యాపిల్ ఇద్దాం, అటు సైడ్ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ తీసుకొస్తాం కదా అవి ఇద్దాం. ఓకేనా? అదండి గాయస్ ఇంకా మనమైతే ఫటాఫట్గా మన వెజిటేబుల్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి నర్సరీకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనలీ మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన షాప్లో సరుకు దింపేద్దాం. ఓకే, అమ్మి పెట్టరా తొందరగా.
నీకు జీతం ఏం లేకపోతే ఓకే గుర్తుపెట్టుకున్నావా ఎవరైనా కొంటరా కొనరా ఇంతకు వాడికి అమ్మేద్దామా లేకపోతే ఏ ఆల్రెడీ పర్చేస్ అయిపోయా ఇంత ఫాస్ట్గా ఊడుకున్నాడురా టమాటోకి డిమాండ్ ఎక్కువ కొంప తీసి అంత ఫాస్ట్గా ఊడుకున్నాడు ఇంతకు ఓ మై గాడ్ ఇంత ఫాస్ట్గా అమ్ముడుపోతే ఇంకేంది అయ్యా మనకు మస్తు లాభమే ఫైనల్ వన్ ఓకే లెట్స్ గో సాయంత్రం వచ్చే లోపల సరుకు మొత్తం అమ్ముడుపోకపోయిందనుకో ఈ నెల జీతం నీకు కట్టు గుర్తుపెట్టుకోరే మొగ చూసినట్టు కాదు ఈ నెల జీతం కట్టు ఓకేనా టేబుల్ మీద ఎక్కి ఈ డిగ్రీ ఇక్కడ కొడతా విడిచుకొని ఇదేం మ్యాజిక్ డింగిటికా ఏ డింగిటికా ఏ డింగిటికా అరే టాప్కి వెళ్ళిపోతున్నాడు అయ్యా మోడైతే ఓకే లెట్స్ గో గైస్ అమ్ముడు పోతున్నాయి కూరగాయలు అమ్ముడు పోవట్లేదు అమ్ముడు పోతాయిలేండి నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఫటాఫటిగా నర్సరీ షాప్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అన్ని ఇప్పుడు కనుక అన్ని మొక్కలు రాలేదు వీనికి పుంగి బజాయిస్తా మామూలు రుచి పాడే A few inches later. ఓకే మళ్ళీ మనోడి నర్సరీకి అయితే వచ్చేసా ఆయన వచ్చేసా ఇక్కడ ఏమన్నా చెప్పరా ట్రాక్టర్ బీట ఎక్కడ ఉంటే చెప్పు వేసుకున్నావు ట్రాక్టర్ గీటంగా పద ఏమేమి దొరకపోయిందా ఇది కొంప తీసి రే అమ్మ వచ్చింది అయ్యా సారు దొరకపోయింది అనుకున్నా సడన్గా ఒక్కసారి కదలకపోయేసరికి ఊ బేటే నైస్ ఓకే పైపెడ్ ఇక్కడ నుంచి పోయిందా దొరకపోతుంది సార్కి ఎందుకు ఇరుక్కుంటుంది దగ్గర నాకు అర్థం అవ్వట్లేదు ఓకే సరే దిగేసే వెహికల్ దిగు వెహికల్ దిగు ఇది మళ్ళీ సేలుకుందా ఓకే లేదు లేండి అయిపోయింది వీటి పని ఇవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి ఇప్పుడు ఇది రావట్లేదు ఇది రావట్లేదు ఇది రావట్లేదు రే వెజిటేబుల్ షాప్ ఉంది కదరా నాకైనా రావట్లేదు గాయస్ ఇది మాత్రం రియల్లీ అన్యాయం గాయస్ ఒక్క నిమిషం ఏంది ఇంత పైపు ఉన్న దీని నుంచి ఓకే మనం కావాలంటే నర్సరీ కూడా పెట్టవచ్చు ఇక్కడ సపరేట్గా ఐ థింక్ సో అదే అనుకుంటా ఇది పర్చేస్ చేయొచ్చా మనము ఇది పర్చేస్ చేయడానికి లేదు గాయస్ ఓకే మనమైతే ఇంకా ఇది ముందరపోవట్లేదు సరిపోయింది ఇంకా కష్టపడాలయ్యా సారు సరిపోయింది గాయస్ ఇంకా చాలా డబ్బులు సంపాదించాలి మనమైతే దాంతో ఇట్లా కంపేర్ చేస్తే మాత్రం వీడు ఇంకా నాకు అవి ఇవ్వట్లేదు ఇక్కడ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా ఒక్కసారి చూద్దామా అండి ఈ మిషన్స్ ఇంకా ఏమీ నాకు చూపించట్లేదు ఇవి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి ఇదేంటి ఇంతకు ఇదేం మిషన్ ఏందో ఇక్కడికి రావట్లేదు అయ్యా ఇక్కడికి వస్తుందేమో అనుకున్నా ఇది గోదాము గోదాంలో ఏమీ యూజ్ అయ్యే టైమ్స్ లేవు ఓ మై గాడ్ మళ్ళీ ఆఫ్లైన్లో గ్రైండ్ చేయాలి నా వల్లే కావట్లేదు అయ్యా సారు మళ్ళీ మొక్కలు కొన్నికి రావట్లేదు ఇంకా రావట్లేదు మళ్ళీ యాపిల్ వేసుకోవాలి టమాటా కాయలేనా రే ఇత్తేమని సొమ్మెం పోతాదరా రే రే ఏందరా ఇది న్యాయం కాదురా నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను దుంగి చచ్చిపోతా చచ్చిపోరా చచ్చిపోరా చచ్చిపో చచ్చిపో దుంగు దుంగు ఏడ ఎక్కొచ్చా ఎక్కుతా నేను చచ్చిపోతా నా వల్ల కాదు నేను తప్పుకోలేను ఇంకా అమ్మ ఎక్కుతున్నా పా చచ్చిపోతాం నా వల్ల కాదు పదా 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 హే ఇప్పుడే కాదు నేను చచ్చిపోతా చచ్చిపోతా ఓకే గైస్ ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను అందరికీ టాటా బై బై గుడ్ బై మీరు మీద చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ ఇంకా వీడియో కాల్ గైస్ బై బై